హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్స్ హ్యాపీ హోమ్ ఈరోజు రెసిపీ గట్టి పకోడి గట్టి పకోడి స్వీట్ షాప్లో మాదిరిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా నాలుగు పెద్ద ఆనియన్స్ని తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కూడా సన్నగా చీలికల్లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని బాగా రబ్ చేసుకోవాలి ఇలా బాగా రబ్ చేసుకోవడం వల్ల కొంచెం వాటర్ అనేది వస్తుంది అరగుప్పెడు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ సోంపు వన్ టీ స్పూన్ ధనియాలు తీసుకొని మరీ పౌడర్ లాగా కాకుండా ఈ విధంగా బద్దలయ్య ధనియాలు బద్దలయ్యేటట్టు దంచుకోవాలి ఇప్పుడు సోంపుని ధనియాలను కూడా మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఈ ధనియాలు సోంపు పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిలోనికి ఒకటి బావ్ కప్పు శనగపిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ బియ్య పిండి యాడ్ చేసుకోవాలి ఈ శనగపిండిని ఒకేసారి కాకుండా కొంచెం కన్సిస్టెన్సీ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి ఈ పిండి కలుపుకునేటప్పుడు అస్సలు వాటర్ వేయకుండా చాలా గట్టిగా కలుపుకోవాలి ఫైనల్గా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి చక్కగా బాగా కలుపుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా ఆయిల్లో జాగ్రత్తగా వేసుకోవాలి ఇప్పుడు ఈ పకోడీని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి హైలో ఉంటే కనుక ఉల్లిపాయలు అనేవి ఊరికే మాడిపోతాయి కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ హీట్ లేకుండా చూసుకు చూసుకోవాలి ఈ విధంగా పకోడీని మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఉంచుకోవాలి ఆనియన్స్ని మరీ ఎక్కువగా బ్రౌన్ అవ్వక ముందే బయటకు తీయాలి బయటకు వచ్చాక కూడా ఆయిల్ ఎఫెక్ట్ అనేది వాటికి ఉండి మరి కొద్దిగా బ్రౌన్గా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ముందే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పకోడీని ఏదైనా పేపర్ టవల్ వేసుకున్న బౌల్లో పెట్టుకోవాలి ఇప్పుడు మిగతా పిండితో ఇదే విధంగా పకోడీ వేసుకోవాలి ఈ పకోడీని ఎప్పుడు కూడా వేడిగా ఉండగా మూత పెట్టకూడదు అలా చేస్తే కనుక పకోడీ అనేది మెత్తగా తయారవుతుంది చల్లగా అయ్యాక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి ఈ పకోడి అనేది వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లగా అయ్యాకే బాగా కరకరలాడుతూ ఉంటాయి చూసారు కదా గట్టి పకోడి ఇంట్లోనే ఎలా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్